నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది మూడు గంటలపాటు విచారించిన అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తంగా ఇరవై ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణలోకి తీసుకుని తొలి రోజు విచారణ త్వరగానే ముగించారు ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు మళ్లీ సోమవారం విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు మరోవైపు సోనియా ఈడీ విచారణపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తీవ్ర నిరసనలు చేపట్టింది ఆందోళనలు చేపట్టిన డెబ్బై ఐదు మంది ఎంపీలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తారు ఎస్ మొదటి రోజు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ విచారణ ముగుస్తుంది అయితే సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హెరాల్డ్ సెగ తాకింది ముఖ్యంగా అన్ని చోట్ల ఇక్కడక్కడ కాదు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర తీరుపై తీవ్ర స్థాయిలో భగ్గమంటున్నాయి ప్రస్తుతం మనం లో చూస్తున్నాం చండీగఢ్లో జరుగుతున్న సంఘటన అది ప్రధానంగా ప్రధాని మనం చూస్తున్నాం అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు వారిపై వాటర్ క్యాన్స్తో వాళ్ళని చదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటివరకు ఇప్పుడు వాళ్ళని తీవ్ర స్థాయిలో మొత్తం వాళ్ళని చదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అది చండీగఢ్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా అక్కడి నుంచే ప్రస్తుతం లైవ్లో కనిపిస్తున్నాయి అంటే తొలి రోజు ఈడీ విచారణ ముగిసినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కేంద్ర తీరుకు వ్యతిరేకంగా ఈడీ ఆఫీసుల వద్దకి భారీ ర్యాలీలు చేయడం చూస్తాం ప్రస్తుతం ఆ కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ చదరగొట్టే ప్రయత్నంలో భాగంగా వాటర్ క్యాన్స్తో వాటర్ క్యాన్స్ వాళ్ళు ప్రయోగిస్తున్నారు వాళ్ళని చదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు మిన్నంటాయి దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల వద్దకు భారీ ర్యాలీ చేపట్టాయి కాంగ్రెస్ శ్రేణులు కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ చండీగఢ్లోనివి చండీగఢ్లో కార్యాలయాల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఇప్పుడు ఆ విజువల్స్ మనం ప్రస్తుతం స్క్రీన్పై చూస్తున్నాం మొత్తంగా మొదటి రోజు విచారణ అయితే సోనియా గాంధీది ముగిసింది ఆమె ఆరోగ్య కారణాల దృష్ట్యా తొందరగానే ముగించారు గతంలో రాహుల్ గాంధీ విచారణ నేపథ్యంలో ఒకే రోజు రెండు సార్లు కూడా ఈడీ విచారణ చేసిన సందర్భాలు మనం చూస్తాం మొత్తంగా ఐదు రోజులకి యాభై మూడు గంటల పాటు రాహుల్ గాంధీని విచారించారు ఆ టైంలో కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఏ స్థాయిలో ఆందోళన చేస్తారో మనకు ఆ విషయం తెలిసిందే ఇప్పుడు మళ్ళీ సోనియా గాంధీని కూడా ఈడీ విచారణకు పిలవటం ఆ పిలవడంతో ఉదయం నుంచి కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీలు చేపట్టాయి తీవ్రస్థాయి నిరసనలు తెలుపుతున్నాయి కేంద్రం కక్షపూర్తి వ్యవహరిస్తోందంటూ తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నాయి ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ వారి నిరసనలు ఉధృతం చేస్తారు ప్రస్తుతం మనం చండీగఢ్లో జరుగుతున్న విజువల్స్ లైవ్లో చూస్తున్నాం అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడంతో వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు